బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. స్వాగతం, నా పేరు సంధ్య. సాగర తీరం గంగపుత్రుల హడావిడితో సందడిగా కనిపించింది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సంబరాలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరు తీర గ్రామంలో జాలర్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. సముద్ర తీరంలో గంగాదేవి సైతిక శిల్పానికి మత్స్యకార మహిళలు పూజలు గావించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు జ్యోతి ప్రజ్వలన గావించి జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాలర్ల వెతలు పాదయాత్రలో తెలుసుకున్న జగన్ నవరత్నాల్లో గంగపుత్రులకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జె నివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, తమ్మిన నానా, నాగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తన పాదయాత్రలు తెలుసుకున్న ప్రతి విషయాన్ని పరిష్కరించే దిశగా దశల వారీగా అడుగులు వేస్తూ అనేక రకాలైన సహాయాలు ఇవ్వేలా చేసే దిశగా మరి ఆ కార్యక్రమం ప్రారంభించారు. ఇవాళ ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నడుస్తుంది. మత్స్యకారులు అత్యంత దయనీయమైన స్థితిలో గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఓట్లు తీసుకుని ప్రయోజనం పొందారే తప్ప వారి స్థితిగతుల పట్ల సరైనటువంటి ఆలోచన చేయని ప్రభుత్వాలకి ఒక లెసన్ ఇచ్చే విధంగా మరి ఆచరణలో చెప్పిన మాట ఆచరణ చేసే ఒక దమ్మున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకార సోదరులకు అందరికీ అందించడం జరిగింది. ఆ దిశగా ఇవాళ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మత్స్యకార సోదరులందరూ మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులంతా, అలాగే మత్స్యకార కుటుంబ మత్స్యకారులకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా ఇవాళ హాజరై ఈ కార్యక్రమంలో వివరంగా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో కూడా సంపూర్ణమైన సహకారం మత్స్యకార సోదరులకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన అన్ని విషయాల్లో కూడా మీకు అండగా ఉంటారని తెలియజేస్తున్నారు. బాగా వెనుకబడిపోయి ఉన్నారు మన అగ్నికృష్ణ సోదరులు. వాళ్ళ కోసం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నష్టపోయినటువంటి అగ్నికులక్షత్రియ మత్స్యకార సోదరుల కోసం పూర్తి స్థాయిలో మొక్కల యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే కిట్టి చెప్పులు వచ్చి రోజుకొకరు ఎక్కడో దగ్గర చనిపోతున్నటువంటి బాధాకరమైనటువంటి సందర్భంలో వాళ్ళందరి కోసం కిట్టి చెప్పుల్ని హ్యాండిల్ చేయడం కోసం ఒక 200 పరికల రీసెర్చ్ హాస్పిటల్ ని మన జగనన్న మన కోసం మన సోదరుల కోసం యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను.